విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం 61వ వార్డులో ఐఎన్టీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ భోగవల్లి నాగభూషణం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు గుడ్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మంత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు గుడ్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్ మాట్లాడారు. కరోనా మహమ్మారి దృష్టి నుండి మనల్ని ఆరోగ్యరీత్యా వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా అనే మహమ్మారిని ఎవరికీ సోకకుండా ఎంతో కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎన్నటికీ మరవలేనివని అన్నారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్య కార్మికులు కానీ, డాక్టర్లు కానీ, పోలీసు కానీ, ప్రెస్ వారు కానీ, ఎల్సీ డిపార్ట్మెంట్ వారు కానీ తనంత మరి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని చెప్పి కార్యక్రమాలు చేపట్టడం, ఈ నేపథ్యంలో డాక్టర్లకు కూడా ఈ కరోనా సోకుతుంది, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ చాలామందికి ఈ కరోనా బారిన పడే పరిస్థితి ఏర్పడింది. ఎవరిలో ఏముందో తెలియని పరిస్థితి, అవతల వ్యక్తికి ఏముందో తెలియదు, మనలో ఏముందో తెలియదు. ఈ వ్యాక్సిన్ మరి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి అందరినీ కూడా ప్రబలించే పరిస్థితుల్లో ఐఎన్టీయూసీ అనేది భారతదేశంలోనే పెద్ద కార్మిక సంస్థ. పెద్ద సంజీవ్ రెడ్డి గారి సారథ్యంలో 3,45,00,000 మంది ఉన్నటువంటి పెద్ద సంస్థ. మరి ఈరోజు భారతదేశ జనాభాలో ఉన్నటువంటి 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలోని, ప్రైవేట్ రంగ సంస్థలోని కోట్లాది మంది ఉన్నప్పటికీ ఈ అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా రోజు కూలి పని చేస్తే కానీ గడవన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి వారు కొంత సాయం పడే ఒక రేషన్ కానివ్వండి, 1,000 రూపాయలు ఇవ్వడం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచనలు చేశారో ఇటు ఆరోగ్యరీత్యా కొన్ని సందర్భాల్లో మంచి చర్యలు తీసుకోవాలి, అలాగే దేశ ఆర్థికాభివృద్ధి కూడా దెబ్బతినకూడదు, దాని తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సూచించారో ఆ సూచనలకు అనుగుణంగానే ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా నడిచే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి విషయాన్ని గుర్తించుకోవాలి. ఇది మనందరం మన రాష్ట్రానికి ఎంత గర్వకారణం. ఒక చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి మంచి మంచి సూచనలు ఇచ్చి అందరికీ కార్యక్రమాలు చేపట్టడం కాకుండా ఈరోజు ఒక విప్లవంతో నిర్ణయం చేశారు. ఎవరైతే ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ కూడా మరి అందరికీ మన తల్లులకే ఇవ్వాలని చెప్పి కార్యక్రమం కానీ ఎవరికైతే